గారు హరికిరణ్ కలెక్టర్ అయినప్పుడు అందరం పడసం ఎంత వ్యవసాయ రాజు హాస్పిటల్కు ఆ రకాల తెలంగాణ ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి ఎమ్మరు వాళ్ళు నాకు ఆడ భూమి ఉండేటువంటి అవ్వలేదు కాదు కలెక్టరే రెండు మూడు స్థలాలు చూసి ఇదైతే బెస్ట్ రెండు హైవేస్ వస్తున్నాయి ఇటు ప్రొద్దుటూరు హైవే ఇటు నంద్యాల హైవే వస్తుంది రెండు మధ్యలో ఉంది ఆరు ఎకరాల చిల్లర ఉంది ఇదైతే ఇక ఎందుకంటే ఫ్యూచర్ క్వార్టర్స్ కూడా రాలా డాక్టర్ క్వార్టర్స్ కూడా కదా అదైతే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ చేశారు అది ప్రపోజల్ కూడా గవర్నమెంట్కి ఇప్పుడు పోయింది దాదాపు సంవత్సరాల కింద ప్రపోజల్ పోయింది అది వేరే అనేక విధిగితే కానీ గవర్నమెంట్ చట్ట ప్రకారం వాళ్ళు చూసుకుపోయిన వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర నుంచి కోటిన్నర నేను ఆఫర్ చేశాను కోటిన్నర మరి కోటిన్నర నేను డబ్బు తీసుకుంటే కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా ఎవరు అనుభవం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదా మరి ఇప్పుడు నేను ప్రభుత్వం తీసుకుంటే కదా తీసుకోవాలి డిసైడ్ అయిపోయింది అంతా అయిపోయింది మరి ఆ కోటిన్నర గవర్నమెంట్కి భూములు ఇచ్చి నా కోటిన్నర లెక్కించరాదు ఏది మాట్లాడతాడో అసలు తాగి మాట్లాడతాడవా లేకపోతే అక్కడ మాట్లాడతాడవా లేకపోతే మెండలై మాట్లాడతాడో ఏది మాట్లాడతాం కానీ వదికాయని ప్రభుత్వ భూములు అన్యాక్రతమవుతాయని చేసేసుకుంటున్నారు ఆక్రమించుకుంటున్నారని మాతృ చంద్ర మీద ఎవరు ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు ఐదు మంది వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళు అన్యాక్రతం అయిపోయి చేస్తానని వదికి నువ్వు అంటావు మళ్ళీ ఇదికి నేను ప్రభుత్వ భూములు తీసేసుకుంటానంటే మళ్ళీ అన్యాయం డబ్బు తీసుకుంటానని మళ్ళీ అన్నాడు అంటే ప్రభుత్వం కాపాలన్నా వద్దా వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ డబ్బులు తీసుకొని నేను పోటీ చేస్తా నేను పోటీ చేస్తా అడుగులో ఆయన కుంటే కూర్చోటాడు కాళ్ళు లేదు ఏడు పాపం రెండు కూర్చొని మిస్సా విశాఖ పెట్టుకుంటాడు నేను లేచే మంచిని కాదంటాడ అర్థం కదా అట్టుంది సాగత ఎవడు వద్దని నేను పోటీ చేయొద్దని చెరుకు చెయ్యి ఎవరు వద్దంటారు అదే అర్థం నేను పోటీ చేస్తాను నేను ఏదో సాంగ్యం పెట్టుకుంటాను లక్షణంగా చెయ్యి పోటీ చేయి ప్రజాసేవ చెయ్యి ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నావు ఒక మూడు నాలుగు మంత్రిగా ఉన్నావు ఇంకా వయసు ఉంది నాకంటే ఐదు చిన్నోడు పోటీ చెయ్యి నీకు సర్వ హక్కులు కూడా పోటీ చేద్దాను తిరుగు పల్లెలు పో ప్రజల అభిప్రాయం తెలుసుకో ప్రజాసేవ చెయ్యి పోటీ చెయ్యి ఎవరు తట్టాను అదంతా నేను ఇప్పుడు తర్వాత అన్నీ అబద్ధా నేను చంద్రబాబు నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కేటగిరి అంతా తెలుగుదేశం నాకే టికెట్ ఖాయమైంది చంద్రబాబు చెప్పిన లోకేష్ చెప్పినని ప్రచారం చేసుకుంటాను చేసుకుంటాను అది చంద్రబాబు విషయం ఎవరికి ఇచ్చో ఎవరికైనా ఇచ్చుకోండి మా కనవసరం వాళ్ళకి సంబంధించింది కానీ తెలుగుదేశం పోతావో జనసేన పోతావో బీజేపీ పోతావో గోదానికి పోతావు ఏది లేదు మొగోని బాధ ఇండిపెండెంట్ పోయింది ఇంతకుముందు చేసినా కదా పడిపోయిన అట్టే చేయి ఎవడుతాను నేను ఏదో సాయం చేస్తాడు ఖర్చే కుక్క మొరగదట మురిగే కుక్క ఖర్చదట పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఇచ్చేస్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక ఫస్ట్ ఎపిసోడే మళ్ళీ ఇంకా రెండు మూడు ఎపిసోడ్ ఉన్నాయి మళ్ళీ చెప్తా వన్ బై వన్ వస్తారు